ఈ రాష్ట్రంలో కాపులకి సమయం వచ్చినప్పుడు అండదండగా నిలబడినటువంటి వ్యక్తి ముత్రగడ పద్మనాభం గారు తన రాజకీయ జీవితాన్ని కూడా ఫణంగా పెట్టి కాపు ఇష్యూ వచ్చినప్పుడు నిలబడినటువంటి వ్యక్తి ముత్రగడ పద్మనాభం గారు. ముత్రగడ పద్మనాభం గారు నాకు చాలా విభేదాలు ఉన్నాయి, అది వేరే విషయం. ఆయన వేరే పార్టీ, మేము వేరే పార్టీ, అన్నింటిలో ఆయన సమర్థించాం. కానీ నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, యువకులకు చాలా మందికి తెలియదు, వంగవీటి మోహన్ రంగారావు గారు మరణానికి ముందు తెలుగుదేశానికి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ముద్దగడ పద్మనాభం. విజయవాడలోనే కృష్ణా నది ఒడ్డునే బ్రహ్మాండమైన కాపునాడు జరిగింది. అప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నాడు. ఆ కాపునాడు ఎలా జరిగిందో తెలుసా మీకు? ఎందుకు కాపునాడు పేరు వచ్చిందో తెలుసా మీకు? తెలియకపోతే యువకుల్ని పెద్దల్ని తెలుసుకోవాల్సిందిగా నేను చెప్తాను. ఎందుకంటే ఆ రోజు నేను డయాస్ మీద కాదు, డయాస్ కింద ఉన్నాను, ఒక ప్రేక్షకుడిగా, ఒక కాపువాడిగా. లారీలో జనాన్ని పెట్టుకుని కింద నుంచున్నాం. అక్కడ ఎన్టీ రామారావు గారు మహానాడు పెట్టారు అదే స్థలంలో. అదే స్థలంలో మహానాడు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు పెద్దలందరూ సమావేశమై వంగవీటి మోహన్ రంగారావు గారికి ప్రాణహాని ఉంది, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆయన దాడి చేసి చంపేసేటటువంటి అవకాశం ఉంది, కాబట్టి మా కాపు నాయకుడు అయినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపితే మేము ఊరుకోము అని చెప్పేందుకు ఆ రోజున విజయవాడలో అదే ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. సేమ్ ప్లేస్ అనుకోండి ఎవరైనా సరే, అఫ్ కోర్స్ మహానాడుకు వచ్చిన దానికన్నా కూడా 5 రెట్లు 6 రెట్లు జనం వచ్చారు కాపులు మొత్తం అన్ని చోట్ల నుంచి. ఆ రోజున వాళ్ళు బతికలేరు. మిర్యాల వెంకటరావు గారు గాని, ఈవి సత్యనారాయణ గారు గాని, ఇంకా పిల్ల ఆంజనేయులు గారు గాని, పిల్ల వెంకటేశ్వర గారు గాని, ఇలాంటి కాపు పెద్దలందరూ కూడా అక్కడ నిర్ణయించి పెడితే నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆ రోజున తెలుగుదేశానికి రాజీనామా చేసి వేదిక మీదకు వచ్చినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారికి మాత్రమే కాస్త కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంది. ఆయన పట్టుకొని కాపు కులాన్ని వాడుకున్నాడు, కాపు కులం మీద మోసం చేశాడు అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన రియాక్షన్ అయ్యాడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అని అడుగుతా ఉన్నా నేను. కేవలం కాపుల్ని వాడుకుని వదిలేసేటటువంటి క్రమంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. కాపు సామాజిక వర్గం అంతా కూడా పెద్దన్న పాత్ర పోషించాలనేటువంటి మాట మాట్లాడుతా ఉన్నారు. పెద్దన్న పాత్ర అంటే ఏంటి? ఈ వెనకాల ఉండాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి, ఈనాడుకి ఏమైనా ఇబ్బంది వస్తే దాన్ని రక్షించాలి. ఇలాంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి అందరితో పాటుగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా.